गौरीं सुवर्णवर्णाभ्यां स्वर्णपद्मसुवासिनीं पाशाङ्कुशधरां भूतिधरां ध्यायामि शिववल्लभां या देवी सर्वभूतेषु बुद्धिरूपेण संस्थिताः नमस्तस्यै 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 नमो नमः దేవి యొక్క తొమ్మిదవ చివరి రూపం సిద్ధిధాత్రి అన్ని రకాల సిద్ధులను ఇచ్చేది కనుక ఆమె సిద్ధిదాత్రి అయ్యింది ఈమెకు నాలుగు భుజాలు మూడు చేతులలో శంఖ చక్ర గదలను ఒక చేతిలో కమలం ధరించి ఈ అమ్మవారు ఉంటారు ఈమె వాహనం నెమలి ఈమెని ఆరాధించేవారు కమలంలో ఉన్నట్టుగా ధ్యానిస్తారు అదేవిధంగా ఈ తొమ్మిదవ రోజు రాజరాజేశ్వరీ దేవిని కూడా ఆరాధిస్తారు లలితాపరమేశ్వరే ఈ రాజరాజేశ్వరీ దేవి లలితాదేవి మహామంత్రాన్ని పంచదశి అని అంటారు దీనిలో పదిహేను అక్షరాలుంటాయి దానికే మరికొన్ని బీజాక్షరాలను ఛేదిస్తే శ్రీ రాజరాజేశ్వరీ మంత్రమవుతుంది అంటే లలితాదేవే మరికొన్ని మహాశక్తులతో కూడి రాజరాజేశ్వరి అవుతుంది అని అన్నమాట దేవీ పూజ సంప్రదాయంలో రాజరాజేశ్వరీ దేవి ఆరాధన చాలా ఉన్నతమైంది ఆ మహాతల్లి మహామంత్రానికి షోడశీ మంత్రం అని పేరు గొప్ప పీఠాధిపతులు సిద్ధ పురుషులు ఈ దేవిని ఆరాధిస్తారు ఈమె శ్రీవిద్య పరబ్రహ్మస్వరూపిణి మోక్షవిద్య ఈమె శివకేశవాదులకు తల్లి కూడా ఈమె జగత్తునంతా కూడా మోహింపచేస్తుంది ఈమెనే చైతన్య కళ ఈమెనే పరదేవత ఈ రాజరాజేశ్వరి భక్తజనులను రక్షిస్తుంది జగదంబను కాళీ లలిత భవానీ మహాలక్ష్మి మహాసరస్వతి రాజరాజేశ్వరి భువనేశ్వరి అనే అనేకమైన నామాల చేత పిలిచి కొలుచుకుంటాం ఏ పేరుతో పిలిచినా పలికే అమ్మ మాత్రం ఒక్కటే దేవీ ఏకాగ్ర ఏవాసీత్ పరాశక్తి అని ఋగ్వేదంలో ఒక ఉపనిషత్తులో ఉంది దుర్గా పరతరన్నాస్తి అని ఎవరిని మించి ఏదీ లేదో ఆ శక్తియే దుర్గా ఆ తల్లి రక్షణ విధానస్వరూపాలే నామాలు ఈ నామాలను బ్రహ్మదేవుడు కీర్తించాడు ప్రథమం శైలపుత్రిచ ద్వితీయం బ్రహ్మచారిణి తృతీయం చంద్రఘంటేది కూష్మాండేది చతుర్థకం పంచమం స్కందమాతేది షిష్టం కాత్యాయని సప్తమం చ మహాగౌరీతి చాష్టమం నవమం సిద్ధిదాత్రిచ నవదుర్గా ప్రకీర్తితా అని ఈ విధంగా ఈ నామాలను ఎవరైతే తరుచుకుంటారో దుర్గాదేవిని భక్తిశ్రద్ధలతో పూజిస్తే అనేక సమస్యలతో ఆందోళనలతో కూడుకున్న మనస్సు ఆ మనస్సులో ఉన్న అహంకారము దుర్గుణాలు చెడు ఆలోచనలు ఒకరికి కీడు తలపెట్టాలన్న తలంపు తొలగిపోయి మనస్సు నిర్మలమవుతుంది జన్మ సార్థకమవుతుంది దేవి అనుగ్రహం ప్రతి ఒక్కరికి కూడా తప్పకుండా కలుగుతుంది పండుగలు మన జీవన స్రవంతిలో భాగమై జాతీయతకు సంస్కృతి వికాసానికి దోహదం చేస్తున్నాయి ఈ విధంగా పాండవులు కూడా ఈ దేవీ స్తోత్రాన్ని చేశారు రాముడు కూడా ఈ నవరాత్రులను చేసి ఈ విజయదశమి రోజే రావణుని సంహరించినట్టుగా విజయాన్ని సాధించినట్టుగా దేవీ భాగవతంలో ఉంది ఈ యొక్క అష్టమి రోజే దేవి ప్రత్యక్షమై రాముడిని విజయం వరించేలా వరమిచ్చిందని కూడా చెబుతారు అదేవిధంగా సరస్వతీదేవిని కూడా ఈ నవరాత్రులలో పూజించడం దుర్గాష్టమికి ముందు రోజు సప్తమి నాడు నవరాత్రులలో భాగంగా అమ్మవారిని సరస్వతి అలంకరణ చేసి పూజలు చేస్తారు ఈ నవరాత్రులలో సరస్వతీదేవి కటాక్షం లభిస్తుందని చిన్నపిల్లలకు దసరా పండుగ రోజున అక్షరాభ్యాసం కూడా చేస్తారు ఈ పండుగ రోజున అక్షరాభ్యాసం చేస్తే పిల్లలు పెద్ద ఈ మహా విద్యావంతులు అవుతారని భావిస్తారు యావత్ భారతదేశంలో అశేష ప్రజానికం ఆ జగదీశ్వరిని అన్నపూర్ణ రాజరాజేశ్వరి అంబిక అపర్ణ హైమవతి మహాకాళి కనకదుర్గ శక్తి బాలాత్రిపురసుందరి త్రిపురసుందరి లలిత ఇలా అనేక పేర్లతో పిలుస్తూ భక్తి ప్రపల్తులతో పూజలు చేస్తారు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కో దేవతగా మహాశక్తిని కొలుస్తారు కేరళలో భగవతి తమిళనాడులో కాళి లలిత కర్ణాటకలో చాముండేశ్వరి మహారాష్ట్రలో భవానీ రాజస్థాన్ గుజరాత్లలో అంబిక బెంగాల్లో కాళీ దుర్గా అస్సాంలో కామాఖ్య ఉత్తర భారతదేశంలో సీతారాధ అని కొలుస్తున్న ఆ దేవిని మన రాష్ట్రంలో కనకదుర్గగా ఆరాధిస్తుంటాం ఆమె అనంత రూపిణి ఆమె రూపాలను పేర్లను మహిమలను చెప్పటం సాధ్యం కాదు కనుక ఈ దేవిని ఎవరైతే ఈ నవరాత్రులలో కొలుస్తారో వాళ్ళందరికీ కూడా శుభం కలగాలని కోరుకుంటూ శుభం వినుండ్రి సబ్స్క్రైబ్ చేయుండ్రీ షేర్ చేసి వినిపించండ్రి